అసలు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్ని వచ్చినాయి దానికి? నాకు తెలిసి అయితే 100 కంటే తక్కువ వచ్చింది ఓటు స్టేట్. అలాంటి పార్టీకి సంబంధించినంత వరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లేదు. అసలు షర్మిలమ్మ గారు ఏ రోజైతే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలుపెట్టింది. ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్లోకి రావాలని ఉన్నారు. దాని వెనక ఎవరున్నారని కూడా ప్రజలకు, దేశానికి అందరికీ తెలుసు. ఈరోజుకు తెలుసు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తూ, ఇంకోవైపు బీజేపీలో తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ, పవన్ కళ్యాణ్ను జనసేనను మేనేజ్ చేస్తూ, నేను ఎప్పుడు అంటుంటాను ఆర్కెస్ట్రా ఏ నుంచి జడ్ వరకు రకరకాల పార్టీలను వ్యక్తులను అందరినీ ఇచ్చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా ఎట్లా ఒట్ల అర్జెంటుగా ఆయన దించాలి. ఎందుకంటే వేరే రకంగా ఎదుర్కోలేడు కాబట్టి. జగన్ అన్న వదిలిన బాణం ఏమైంది ఈరోజు? ఏమైంది? తిరిగి జగనన్న పైన తిరుగుతా ఉంది. వాళ్ళ ఇంట్లో ఉండే వ్యవహారం మనకు సంబంధం అంట, నేనే ఆడిస్తున్నానంట. అంటే ఆ రోజు కూడా నేనే పాదయాత్ర చేయించాను ఆవిడ దగ్గర. ఇప్పుడు నేనే పాదయాత్ర ఆవిడని తిరుగుబాటు చేశాను. అంటే సిగ్గు ఎగ్గు లేకుండా, చెప్పిన అబద్ధాలు చెప్పకుండా, కళ్ళారపకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.